కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు విడిచి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం ఆఫ్ లాండ్ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం జరిగిన ప్రచార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. केन्द्र प्रभुत्व संबंधी ఈ కరోనా నేపథ్యంలో ప్రధానికని అది కూడా మానేసి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తా ఉంది. అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈ సంస్కరణల పేరుతో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతా ఉంది. వైపు నుంచి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు గురి అయినారు, అనేక మంది అనారోగ్యాలకు గురయ్యారు. కానీ ప్రభుత్వం వాటి సంక్షేమాన్ని కృషి చేయకుండా, ప్రజల సంక్షేమం కృషి చేయకుండా దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తికి అనుకూలంగా తన విధానాలు తీసుకున్నారు. ఇప్పటికే కార్మిక అనుకున్నగా ఉన్నటువంటి చట్టాలని నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళు కుదించేశారు. అలాగే వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికలకు అనుకూలంగా వ్యవసాయంలో సంస్కృతి తీసుకొస్తున్నారు. ఈ రోజున పంట మీద కానీ భూమి మీద కానీ రైతుకు అవకాశం లేకుండా రైతాంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. రైట్ వైపు విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నారు. విద్యుత్లో మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పత్రాన్ని తీసేసి కేంద్ర ప్రభుత్వం తన పత్రాన్ని తీసుకుని పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్నారు. సబ్సిడీలనే పేదవాడికి అందుబాటులో లేకుండా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి బీజేపీని మనం వ్యతిరేకించడమనేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కానీ తెలియజేస్తుంది. కానీ రెండు కేంద్ర బీజేపీకే సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. మరి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన హక్కులను ఇవ్వకుండా ఒకవైపు నుంచి కేంద్ర ప్రభుత్వం మామే దాడి చేస్తూ ఉంటే దాన్ని డిమాండ్ చేయడంలో రెండు కూడా మినమేస్తా లెక్కెడుతున్నాయి.